హృదయపూర్వక వందనాలు. తెలియజేస్తున్నాను, కీర్తన గ్రంథం చూడండి, 147:3. 147:3. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, ఆయన బాగు చేసేవాడు, వారి గాయములు కట్టువాడు, వారి గాయములను కట్టువాడు, కట్టేవాడు. నక్షత్రములను చెప్పండి, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, చేసేవాడు, వారి గాయములను కట్టువాడు, కట్టే దేవుడు. మన దేవుడు గుండె చెదిరిపోయిన వారిని, ఈ లోకములో ఇక నాకు ఇక ఏ మేలు కలగదు, నాకు ఏ సహాయము అందదు, నా జీవితము శూన్యమైపోయింది, కనుక నేను నాకు ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ కూడా నేను పోగొట్టుకున్నాను అనే విషయంలో కృంగిపోయిన వారు. దేవుని ఆశీర్వాదాలకు ఇక మేము దూరం అయిపోయాం అని చెప్పి వారు గుండె చెదిరిపోయిన వారిని దేవుడు ఏం చేస్తున్నారు చెప్పండి, వారిని బాగు చేసేవాడు, వారిని కట్టే దేవుడు. మన దేవుడు ఈ లోకములో మనలను బాగు చేయడానికి వచ్చాడు. మనము ఈ లోకములో మంచి వాటిని ఏటిని ప్రేమించేవారం కాదు. మంచి అనేది మనకు తెలియనే తెలియదు, కానీ మన దేవుడు మన స్థితిని, మన హృదయాలను, మన క్రియలను బాగా ఎరిగిన దేవుడు. కనుక మనం ఏ విషయంలో గాయపడి ఏ విషయంలో గుండె చెదిరిన వారిగా ఉన్నామో వాటిని దేవుడు మనకేం చేస్తున్నాడు చెప్పండి, బాగు చేస్తాడు. నిన్ను బాగు చేసి నీ గాయములను కట్టి దేవుడు నీకు రెండొంతుల మేలును కలగజేస్తాడు. దేవుడు ఏమంటున్నారు చెప్పండి, యెషయా గ్రంథము 49:14-16 చూడండి. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు. సియోను అనుకునుస్తున్నది ఏమనుకుంటుంది చెప్పండి, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరచి ఉన్నాడని అనుకునుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలను మరచుదురేమో గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. నిత్యము నీ ప్రాకారాలు, నీ యొక్క ఆవరణము, నీ యొక్క దేవుడు ఏమంటున్నారు చెప్పండి, నీ యొక్క జీవితం అంతా ఎలా ఉందో చెప్పండి, దేవుని యొక్క ప్రాకారములలో ఉన్నది అంటున్నాడు. సియోను కుమారి అనుకుంటుంది, యెహోవా నన్ను విడిచిపెట్టేశాడు, ప్రభు నన్ను మరిచిపోయి ఉన్నాడు అనుకునిస్తున్నదంట. దేవుడు ఇక నాకు మేళ్ళు కలగవు. కనుక సియోను కుమారి, సియోను నివాసులారా, దేవుడు మిమ్మల్ని ఎన్నడూ మరువడు. ఎందుకంటే ఆయన తన బిడ్డలను మరిచిపోయే దేవుడు కాదు. ఆయన ఎలాంటి వాడు చెప్పండి, కొనుకడు నిద్రపోడు. తన బిడ్డల ఎడల తన ప్రేమను ఎప్పుడూ కూడా చూపించాలని, వారు పడే శ్రమలు, వారు పడే నిందలు, అవమానాలు దేవుడు చూస్తూ ఉంటాడు. తగిన సమయంలో వారిని ఏం చేస్తారు చెప్పండి, విడుదల చేస్తాడు. కనుక మనం అనుకుంటున్నాం, ఇక దేవుడు మనం మర్చిపోయాడు, దేవుని సన్నిధిలో మనం తప్పులు చేశాం, కనుక దేవుడు మనకిచ్చిన ఈ యొక్క ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాం కనుక ఇక దేవుని సన్నిధిలోనికి మనము ఆశీర్వాదాలు మనము పొందుకోలేము అనుకుంటాం మనం. కానీ దేవుడు నిన్ను అన్నడు కూడా మరవడు. కనుక దేవుడు అంటున్నాడు, చూడుము, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను. నీ ప్రాకారములన్నీ కూడా నిత్యము నా ఎదుటనే ఉన్నాయి. కనుక ఎందుకని శ్రమలు పడుతున్నాం, ఎందుకు మనం ఈ నిందలు అవమానాలు భరిస్తున్నామంటే దేవుడు నిన్ను ఏం చేస్తారు చెప్పండి, రెండొంతుల ఆశీర్వాదాన్ని
కలగజేస్తాడు. జకరయ్య గ్రంథం 9వ అధ్యాయము 12వ వాక్యంలో దేవుడు అక్కడ ఏమంటున్నారు చూడండి, బంధకములలో పడిపోయిండియు, బంధకములలో పడియుండియు, పడియుండియు నిరీక్షణ గలవారలారా, నిరీక్షణ గలవారలారా, కలిగి ఉన్నవారులారా, మీ కోటలో మరలా ప్రవేశించుడి, మీ కోటలోనికి మరలా ప్రవేశించుడి, ప్రవేశించండి, రెండంతలుగా రెండంతలుగా మీకు మేలు చేసేదనని దేవుడు ఏమంటున్నారు చెప్పండి, రెండంతలు కలిగిన ఆశీర్వాదాన్ని నేను మీకు కలగజేస్తాను. బంధకాలలో పడి ఉండియు నిరీక్షణ కలిగిన వారులారా, మీ కోటను మరలా ప్రవేశించు, మరలా మీరు ప్రవేశించుడి, ప్రవేశించండి, రెండంతలు కలిగిన రెండంతలుగా మీకు కలుగు చేసేదనని నేను మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను, మీకు తెలియజేయుచున్నాను, తెలియజేస్తున్నాను. రెండంతలు కలిగిన ఆశీర్వాదాలు కనుక మనం ఏమనుకుంటాం చెప్పండి, బంధకాలు నిందలు అవమానాలు మన కలిగినప్పుడు మనం అనుకుంటాం ఇక మన పని అయిపోయింది అనుకుంటాం, అందరూ కూడా అలాగే అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, తిరిగి నీకు నేను రెండంతల మేలు కలగజేస్తాను. అలాంటి సమయాలలో మేము అనేక నిందలు అవమానాలు పడినప్పుడు దేవుని సన్నిధిలో మా పరిస్థితి కొన్ని విషయాలలో మేము శ్రమలు పడినప్పుడు దేవుడు మాకు వాటిని ఆశీర్వాదంగా మార్చిన దినాలు అనేకం ఉన్నాయి మాకు. కనుక దేవుడు అంటున్నాడు ఈరోజు ఈ వాక్యము ఎందుకు ఇస్తున్నాడు అంటే, దేవుడు గుండె చెదరిపోయిన వారు, శ్రమలలో ఉన్నవారు, వేదనలో ఉన్నవారు, వారితో మాట్లాడాలని దేవుడు ఈరోజు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అంటే మన హృదయాలు బాగా దేవుడు ఎరిగినవాడు, కానీ దేవుని సన్నిధిలో నిరీక్షణ కలిగి ఉంటున్నాం. మనలో భక్తి తాత్పర్యాన్ని విడిచిపెట్టకుండా అలాగే దేవుడి సన్నిధిలో మనము ఆ విశ్వాసాన్ని పోగొట్టకుండా దేవుని సన్నిధిలో మనం నడుస్తున్నాము అంటే దానిని దేవుడు నిన్ను ఆశీర్వాదంగా మార్చాలి అని ఒకరోజు ఒక ప్లాన్లో ఆయన ఉన్నాడు. తగిన సమయంలో ఆయన ఏం చేస్తారు చెప్పండి, తన బిడ్డలను ఆయన విడిపిస్తాడండి. విడిపించి వారికి రెండంతులు కలిగిన ఆశీర్వాదాన్ని కలగజేస్తాడు. యోబు ఏం చేశాడు చెప్పండి, శ్రమలు అనుభవిస్తున్నాడు. యోబు జీవితంలో అతను అనుకున్నాడు ఇక నాకు ఇక ఆశీర్వాదాలు ఉండనే ఉండవు అనుకున్నాడు. మరలా తిరిగి నేను భూమి మీద నా కుటుంబం కట్టబడుద్దని, అలాగే తిరిగి నేను మరలా ఆ సంపద తిరి సంపదలు కలిగిన జీవితం నాకు ఉంటుంది అని ఏపుకు లేదు. కానీ ఏపు విషయంలో దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. ఏం చేశారు చెప్పండి, ఏపును తిరిగి రెండొంతుల ఆశీర్వాదాన్ని ఇచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. అతనికి కలిగిన బిడ్డలు చనిపోయారు. అంతకన్నా కూడా దేవుడు ఇంకా తన బిడ్డలు ఈ భూమి మీద ఉన్నవారికన్నా కూడా అంత సౌందర్యము కలిగిన బిడ్డలను ఇచ్చాడు. ఈ భూమి మీద కలిగిన సౌందర్యము కన్నా కూడా యోబుకు, అతని యొక్క యోబు యొక్క శ్రమలను చూసిన దేవుడు ఆ బిడ్డలను తిరిగి మరలా ఇచ్చినప్పుడు అధిక సౌందర్యము కలిగిన బిడ్డలను దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రము. అలాగే రెండొంతుల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అలాగే ఏబు అప్పుడు అనుకున్నాడు, నిజముగా దేవుడు నన్ను సువర్ణముగా మార్చివేశాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక బంధకాలలో పడి ఉండియు నిరీక్షణతో ఉన్నవారులారు, నిరీక్షణ దేవుని సన్నిధిలో నిరీక్షణ ప్రార్థన, ఆయన సన్నిధికి వెళ్ళటం, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయటం, అలాగే దేవుడి మీద ఆధారపడిన వారిని తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, రెండొంతుల ఆశీర్వాదము కలగజేస్తాడు. దేవునికి స్తోత్రము. అలాగే అపొస్తలుల కార్యములో 16వ అధ్యాయము 23 నుంచి చూసినప్పుడు అక్కడ దేవుడు ఏం చేశారు చెప్పండి, వారి బంధకాలను ఆయన వారు చాలా దెబ్బలు కొట్టి చదవండి, వారిని చెరసాలలో వేసి
భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు ప్రార్థన చేయుసు కీర్తనలు పాడుచుండిరి ఖైదీలు వినుచుండిరి అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను చెరసాల పునాదులు అదిరెను వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను తెరుచుకొనెను అందరి బంధకాలు ఏమైనా చెప్పండి ఊడెను అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనే పరిస్థితి కలిగింది. సరసాల నాయకుడి అక్కడ పౌలు శీలను ఏం చేశారు చెప్పండి? చాలా దెబ్బలు కొట్టి వారిని ఏం చేశారు? బంధకాలలో పడవేసి వారి కాళ్లకు చేతులకు సంకెళ్లను వేసి బండలను బొండవేసి ఎందుకండి? వారు ఆ బండ బరువు వారి కాళ్లను బరువుగా ఉండి అట్లా లాగిపెట్టినట్టుగా కట్టివేశారు. కనుక ఆ బంధకాలలో ఉండి కూడా వారు ఏం చేస్తున్నారు చెప్పండి? దేవుని మీద నిరీక్షణ కలిగి ఉన్నారు. మనకు చిన్న శ్రమ కలిగితే ప్రార్థనకు రావటలేదు. ఎందుకంటే ఆ మనస్సు బాగోకో లేకపోతే ఈరోజు ప్రార్థనకు ఏమి వెళ్తామని చెప్పి అనేకులు మానేస్తున్నారు. ఎందుకంటే దేవుడు ఎన్నడూ కీడు చేయడు. కొంతమందికి దేవుడు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు అర్థం చేసుకోక దేవుడు నాకు ఈ మేలు చేయలేదు, నేను అనుకున్న చేయలేదు కనుక ఇక దేవుని మందిరానికి ఇక వెళ్ళను అని మానేసే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు అన్నడు కూడా కీడు చేయడు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు ఏబు గ్రంథములో 34:10 చూడండి. ఏబు గ్రంథము 34:10 విజ్ఞానము కలిగిన మనుషులారా విజ్ఞానము లేని వారు అంటున్నాడు, విజ్ఞానము కలిగిన వారులారా నా మాట ఆలకించుడి, మాటలను మీరు ఆలకించండి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము సర్వశక్తుడు దుష్కార్యములు చేయుట అసంభవము నరుల క్రియలకు తగినట్లుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన ఫలము వారికి ఇచ్చును అందరికీ వారి యొక్క మార్గాలను బట్టి వారికి ఫలం ఇచ్చును, ప్రతిఫలాన్ని ఇస్తున్నాడు అన్న. దేవుడు అన్యాయము చేయుట అసంభవం. దేవుడు అన్యాయం చేయుట ప్రారంభిస్తే భూమి మీద ఏ మనుషుడు కూడా నిలబడలేడు. క్షణము మన హృదయ ఆలోచనలో తప్పిపోతాం. దేవుడిని అన్నీ అడుగుతాం, అన్నీ కావాలి అనుకుంటాం. ఆయన ఒక్కొక్కటి ఇస్తూ ఉంటాడు. ఇచ్చినప్పుడు ఏం చేస్తాం చెప్పండి? ఇంతవరకే చాలనుకుని మనం ఏం చేస్తాం చెప్పండి? వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. అందుకే పౌలు గారు అంటున్నాడు, వెనక్కున్న వాటిని మరిచి ముందున్న వాటి మీద నేను దృష్టి కలిగి ఉన్నాను. నా కొరకు దేవుడు ఏమి సిద్ధపరిచాడో వాటిని పట్టుకోవటానికి గురి యొద్దకే నేను పరిగెట్టుస్తున్నాను. దేవుడు నా కొరకు ఏమి దాచాడో వాటిని పట్టుకోవాలని గురి యొద్దకే పరిగెడుతున్నాను. వెనక ఉన్నవి నిందలు, అవమానాలు, శ్రమలు, వేదనలు, వాటిని కానీ మనం తలంచుకున్నాం అనుకోండి, ముందుకు వెళ్ళనే. కనుక పౌలు గారు ఈ విషయంలో బాగా ఆలోచన చేసి వెనక ఉన్నవి మనకు వెనక్కి మనలను పడవేసవే కానీ ముందున్న వాటి మీద మనం దృష్టి పెడితే తప్పకుండా దేవుడు మనకు ఏవైతే సిద్ధపరిచాడో వాటిని మనము ఏం చేస్తాం చెప్పండి? పొందుకోగలం అని చెప్పి
దుష్టి కలిగి ముందున్న వాటి మీదనే వా దుష్టి పెట్టి ఆయన పరిగెట్టడంట. ఆయన పరుగు ఆపనే ఆపలేదు. ఆయన పరుగు పరుగును వెళుతున్నాడంట. అలాంటి యొక్క పరిస్థితులు మనం ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు అంటున్నాడు, దేవుడు అన్యాయము చేయుట అసంభవం. ఆయన కీడు ఎన్నడూ ఎవరికి కూడా చేయడు. మనుషుల క్రియలకు తగినట్లుగా వారికి ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రతిఫలం ఇస్తున్నాడు. కనుక దేవుడు మనలను మనుషులు చేసే ప్రతి ఫలము, ఎందుకంటే ప్రతి ఒక్క మేలుకు వారు మేలు చేస్తే మేళ్ళు అనుభవిస్తారు, అలా కీడు చేసే వారికి కీడే కలుగుతున్నదని దేవుని లేఖనం చెబుతుంది. కనుకనే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. కనుక బంధకాలలో ఉండి శరలో ఉండి నిరీక్షణ కలిగిన వారులారా, మీ బంధకాలను ఆయన తించి మీకు రెండొంతుల మేలు ఆయన కలగచేసే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. అలాగే పౌలు శీల ఏం చేస్తున్నారు చెప్పండి? ఆ శ్రమలు వారి కలిగినప్పుడు ఆ బంధకాలలో ఉండి వారు కీర్తనలు పాడారు, దేవుణ్ణి ఆరాధన చేశారని చేసినప్పుడు దేవుడు శక్తి వారి మధ్యలోనికి రాగానే వారి బంధకములన్నీ కూడా తెగి పడి ఉన్నాయి. కనుక అక్కడ శరసాల నాయకుడు చూసినప్పుడు అక్కడ ఆశ్చర్యపోయి ఏం చేయాలో అర్థం కాక తనకు తానే మరణశిక్ష విధించుకుంటున్నాడు. ఎందుకంటే మరి ఆయన పై అధికారులకు చెప్పాలి, ఈ ఖైదీలందరూ కూడా పారిపోయారని తెలిస్తే మొదటగా చంపేది అక్కడున్న సైనికులనే. కనుక ఆయన కూడా భయపడి ఆ విషయంలో తన్ను తాన్ని చంపుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు పౌలు శీల అంటున్నారు, మీరు ఏ ప్రాణహాని చేసుకోవద్దు, మేము అందరము ఇక్కడే ఉన్నాం, కనుక భయపడకండి, మేము మీకు తో. ఎందుకంటే మా దేవుడు శక్తివంతుడని ఈరోజు మీరు తెలుసుకోవాలని మా దేవుడు చూపించున్నాడని ఆ సైనికులకు తెలియపరిచినప్పుడు ఆ అధికారి అంటున్నాడు, అయ్యలారా నేను ఇప్పుడు ఏమి చేయాలి? చూడండి, అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము. మీరు ఇప్పుడు విశ్వాసముంచండి, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురని చెప్పి అతని ఇంటనున్న వారికి అందరికీ కూడా దేవుని వాక్యాన్ని బోధించారంట. హల్లెలూయా. దేవుని వందనాలు, అమ్మగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు. కూడి ఉన్న మీ అందరికి నా వందనాలండి. నా సాక్ష్యం మీ అందరికి తెలిసిందే. అయితే సన్నిధికి రాకముందు నేను అనిరాల్ని, నేను భిక్షాల బాబాయ్ సాక్ష్యం విని సన్నిధికి వచ్చాను. అమ్మగారి ప్రేమను బట్టి నేను ఇక్కడ స్థిరపడ్డాను, రక్షణ తీసుకున్నాను. ఎన్నో వ్యాధుల్లో నుంచి, ఎన్నో బాధల్లో నుంచి దేవుడు నన్ను విడిపించాడు. చనిపోయాల్సిన దాన్ని బ్రతికించాడు దేవుడు. గొప్ప గొప్ప సాక్ష్యాలండి నా జీవితంలో దేవుడు జరిగించింది. సాక్ష్యం చెప్పడానికి నేను వెనకాడాను. పౌర్ణమి రోజు అమ్మగారు సాక్ష్యం చెప్పమని పిలిచారు, నేనే చెప్పనన్నాను. ఆ రోజు నైంటే మా బాబుకి కడుపులో నొప్పి అంట నాకైతే తెలీదు. మేము ప్రేయర్లో ఉన్నాం ఇక్కడ. తెల్లారి నేను మామూలుగా ఫోన్ చేశాను, ఎలా ఉన్నాడా ఏంటని. మమ్మీ బాగాలేదు, నేను మాట్లాడలేకపోతున్నాను మమ్మీ అన్నాడు. ఏమైందని మా చెల్లికి ఫోన్ చేస్తే, బాగాలేదు అక్క, రాత్రి హాస్పిటల్ తీసుకెళ్ళాడు, 12 కడుపులో నొప్పి అని బాధపడ్డాడన్నారు. అయితే స్కానింగ్ చేపిస్తే ఏంటో తెలియటం లేదన్నారు. తర్వాత సిటీ స్కానింగ్ రాశారంట, పిల్లోడు అల్లాడిపోతున్నాడు, ఏం చేయాలో తెలియటం లేదు. నేను వెళ్దామని బయలుదేరుతుంటే వద్దని చెప్పాడు. నేను ఒకటే అడిగాను, దేవా మేమైతే ఎన్నిక లేనాలయ్యా, నా బిడ్డను కాపాడు, జాబ్ నిమిత్తంగా దూరంగా ఉంటున్నాడు, మేమేం చేయలేని స్థితి.
నేను ప్రార్థన చేసుకున్నాను అమ్మగారికి ప్రార్థన చేద్దామంటే అప్పటికే 3 రోజుల నుంచి ఇక్కడ ప్రార్థన జరుగుతుంది అయ్యగారు లేరు అమ్మగారు అలసిపోయి ఉంటారని నేనే ఎనకడన ఆలోచన కూడా నాకు రాలేదు కంగారులో అంతే నేనేమో గ్రహించి దేవుడి దగ్గర ఒప్పుకున్నాను నేను సాక్ష్యం చెప్పమంటే చెప్పలేదు నా బిడ్డను కాపాడయ్యా అని ఆపరేషన్ అన్నారంట ఆ రోజు నైట్ తెలియటం లేదు ఏమైందో 24 గంటలు కడుపు నొప్పి ఆపరేషన్ పడిద్దేమోనని డాక్టర్లు చెప్పారంట సిటీ స్కానింగ్ చేయించమంటే రిపోర్ట్లు వచ్చాక సాయంత్రం ఏం లేదని చెప్పి నార్మల్గా వచ్చిందన్నారు అయితే టోన్స్ చిన్నది 2 mm ఉందంట అది వాటర్ ఎక్కువ తాగితే పడిపోయిద్దని डाक्टर चपार देवड़ आश्चर्यक असल पिड़ एड़े मा मरदे मैं चिल्ल एचुना अंत नी तुटा मैं पीलू इक हास्पल्ल चूप्चि पंपस्ता रम्मनी अब बाने मम्मी वे अना अंत का नुन सड़न का का बर नीर वापल మూడు రోజులు ఎంత బాధపడ్డానంటే నా కాలు నా ఎమ్మటి రావటం లేదు నడవటానికి కూడా చాలా బరువు అన్నమాట 10 కేజీలు బరువు మోస్తున్నట్టుగా అనిపించింది నాకు ఏంటయ్యమ్మా పరిస్థితి అని చాలా దుఃఖపడ్డాను నాలో నేనే రోజు ఈయన ఆయిల్ రాస్తున్నప్పుడు నేను ప్రేయర్ చేసుకున్నాను ప్రేయర్ ఆయిల్ కాలుకు రాసేవాళ్ళు అమ్మ పరిస్థితి ఏంటో హాస్పిటల్లో చూపించుకునే స్థోమత నాకైతే లేదు కాలు చాలా బరువుగా ఉందయ్యా వాపులు వచ్చేసని మోకాల దగ్గర నుంచి పాదం దాకా అసలు ఎంత బరువు అంటే నిల్చోటానికి కాలేదు కాలు లాగేస్తున్నాయి అంత భారం అనిపించేది 3 రోజులు వర్షనైన ఆయిల్ రాశారు అసలు దేవుడు ఆశ్చర్యకరంగా ఇది మమ్మల్ని బట్టయితే కాదండి నేనైతే ఎన్నికలైందాన్ని ఇక్కడ నిలబడటానికి కూడా అర్హత లేదు ఈ సన్నిధి బలం ఆత్మీయ తల్లిదండ్రులు చేసే ప్రార్థన నా కుటుంబం కోసం నిత్యం వాళ్ళు చేస్తున్నారని నేను నమ్ముచున్నాను ఎంత ఆశ్చర్యకరంగా నా కాళ్ళు సప్పులుగా పడిపోయిందండి అసలు అసలు ఎంత కూడా నీరు కానీ బరువు కానీ లేదు అంత ఆశ్చర్యకరంగా స్వస్థతని ఇచ్చాడు ఎన్నో అద్భుతాలు చేశాడు దేవుడు నాకైతే ప్రార్థన చేసుకోవటంలో రాదు ఇంటికి వెళ్ళాక ఆనంద్ గారు తిట్టారు సాక్ష్యం చెప్పడానికి దేవుడు చేసిన కార్యాలను చెప్పుకోవటానికి సిగ్గుపడుతున్నావా అని తిట్టారు అని తిట్టారని నేను బాధపడలేదు కానీ నా తప్పేంటో నేను గ్రహించుకున్నాను దేవుడు మరణపాయంలో నుంచి మమ్మల్ని లేవనెత్తి ఈ రోజున మీ అందరి ముందు సాక్ష్యం చెప్పడానికి నన్ను సజీవుల సంఖ్యలో ఉంచి ఉన్నాడు అంత గొప్ప సాక్ష్యాన్ని నేను పంచుకోలేకపోయాను అమ్మగారి మాటను తిరస్కరించారని నేను చాలా బాధపడ్డాను దైతే అమ్మగారిని అయ్యగారిని క్షమించమని అడుగుతున్నాను ఎన్నో ఆశ్చర్యకార్యాలండి మా పిల్లడు దర్శనాలు చూపించి దేవుడు ఎన్ని కార్యాలు తప్పించాడో ఎంత మరణం నుంచి మమ్మల్ని కాపాడాడు పిల్లడు యాక్సిడెంట్ అయినట్టుకు నాకు అసలు భయంకరమైన కళ అన్నమాట నేను పొద్దున్నే లేచి అమ్మగారికి ఫోన్ చేసి చెప్పాను అయ్యగారు పక్కనే ఉండి మా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకో అని అన్నారు అయితే నేను ప్రార్థన చేసుకున్నాను కానీ ఇది నా ప్రార్థన బట్టి అయితే కాదు ఆశ్చర్యకరంగా ఆ మరణపాయంలో నుంచి నా బిడ్డను తప్పించాడు అప్పుడు అలాగే తప్పించాడు ఇప్పుడు కడుపులో నొప్పి అన్నా సరే అలాగే నా బిడ్డను తప్పించి ఈ రోజు నా కుటుంబం అంతా ఆయన సన్నిధిలో సజీవుల సంఖ్యలో ఉన్నామంటే అది ఆయన ప్రేమ ఆత్మీయ తల్లిదండ్రులు చేసే ప్రార్థన మీ అందరం మా కొరకు ప్రార్థన చేసే మమ్మల్ని ప్రతి విషయంలో దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు ఈ లోకంలో మేము ఆస్తులు అంతస్తులు సంపాదించకపోయినా దేవుడు మాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి సజీవుల సంఖ్యలో ఉంచి ఉన్నారు అదే మా గొప్ప ఆస్తి అని మేము భావిస్తున్నాం మీ అనుదిన ప్రార్థనలో నా కుటుంబం కోసం జ్ఞాపకం చేసుకోండి ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక